बावमरदे कदा बालकृष्ण गारु मरी नागार्जुन गारु बंगारा सिनेमा तीसारु मरी पुष्प सिनेमा के निबंधनलु उन्नायो पवन कल्याण सिनेमा कूडा अदे निबंधनले पवन कल्याण एंदुकु एनकेसुकुस्तुन्नाडु अंटे राजकीयंगा पोत्तु पेट्टुकुंटुन्नारु कदा अंदुलो भागंगाने उपयोगपड़ताडनि चंद्रबाबु नायडु एनकेसुकुस्तुन्नाडु इवन्नी केवलमु चंद्रबाबु नायडु एवरैना एप्पुडैना एलानैना वंचिस्तादु एलालैना वाडुकुंटाडु आयन आयन नैजं अदि రాజకీయంగా ఎవరైనా ఎప్పుడైనా తొక్కేస్తాడు ఎవరైనా ఎప్పుడైనా బలి చేస్తాడు మరి పవన్ కళ్యాణ్ కూడా ఆ నవర ఆ వంచన రాజకీయాలకు బలి కాకుండా మేల్కొంటే బాగుంటది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలే ఉన్నాయి మనకు సాక్షాత్తుగా అఖండ గాని మరి బంగారరాజు గాని పుష్ప సినిమాలు ఆ సినిమాలకు ఏ నిబంధనలు అయితే ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారో భీమ్లా నాయక్ సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా అవే నిబంధనలే వేరే ఏమీ లేదు కానీ కావాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు అనినిత్యము గౌరవ ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఏ మంచి కార్యక్రమం తీసుకొచ్చినా ఆయన పేదల పక్షపాతి కాదు అసలు మధ్యలో మాట్లాడాలంటే ఏది చేసినా కూడా బురద జల్లే కార్యక్రమం నీచ రాజకీయాలు చేయడం దాన్ని ఏ విధంగా అడ్డుకోవడం దాన్ని ఏ విధంగా బస్టపట్టించాలనే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఎందుకంటే ముఖ్యమంత్రి మరి సినిమా ఇండస్ట్రీతో గానీ హీరోలతో గానీ అందరితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం చేసి ఎక్కడ కూడా మరి బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని దోపిడీ చేయకూడదని తీసుకున్నటువంటి నిర్ణయం దోపిడీ చేసి బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేది జగనన్న ప్రభుత్వం సహించదు దీని చంద్రబాబు నాయుడు గ్రహించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ బ్లాక్ టికెట్లు అమ్ముకొని మరి విచ్చలవిడిగా బ్లాక్ టికెట్లు అమ్ముకొని పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆ రోజు ఆయన ఈ రోజు కూడా అదే జరగాలంటే మాత్రం అది జరగదు అది జగనన్న సహించాడు బ్లాక్ టికెట్లు అమ్ముకునే విధానాన్ని సహించాడు పేద ప్రజలకి సాధారణ ప్రజలందరూ కూడా వినోదాన్ని అందించాలని తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఇది అందరూ ఈ రోజు యువకులు గాని కాలేజీ విద్యార్థులు కూడా అందరూ అప్రిషియేట్ చేస్తారు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ మంచి నిర్ణయం మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అర్థం కావడం లేదో పవన్ కళ్యాణ్ విషయంలో మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయనకి ప్రోత్సహిస్తున్న మీడియా ఏదైతుందో ఒక దుష్ప్రచారంలో భాగంగానే ఈరోజు దీన్ని తీసుకుపోతున్నారు కానీ ఇలాంటి వాటికి స్వస్తి జరిపితే వాళ్ళకి